ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి భూ నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞాన సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మిగిలిన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభది గంటల పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ ఫలితాలు వర్తిస్తాయి ఫలాన్ని గ్రహచార్య సూచయిత్య మనిషిణ కోవక్త తారతమస్య తమేకం వా వేద సంవిన ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్న ఈ వారం చేపట్టిన కార్యక్రమాల్లో ఎక్కువగా విజయవంతమైన ఫలితాలనే మీరు సాధించగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది పోటీ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వోద్యోగాన్ని సంపాదించగలుగుతారు ఆకస్మికమైనటువంటి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు అన్నదానం వస్త్రదానం రోగులకి సహాయం చేయటం ఇలాంటి వాటిలో ముందుంటారు మానసికమైన సంతృప్తిని కలిగి ఉంటారు మనం నలుగురికి సేవ చేసామనేటువంటి భావన మనసులో ఉంటుంది అది సంతృప్తిని కలిగిస్తుంది వివాహాది శుభకార్యాలు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు ఇవన్నీ కూడా చర్చలు జరుపుతారు ఒక కొలిక్కి రాగలుగుతారు ఎప్పుడు శుభకార్యాలు జరపాలనే విషయంలో కొన్ని తేదీని నిర్ణయించుకుంటారు అదే కోణంలో గృహప్రవేశం గృహారంభం ఉపనయనం అక్షరాభ్యాసం అన్నప్రాసన సీమంతం ఇలాంటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన రాగలుగుతారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి విద్యా సంబంధమైన రంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి మద్యం వ్యాపారం చేసే వాళ్ళకి ఇటికిరాళ్ళ వ్యాపారం ఇసుక వ్యాపారం నీళ్ళ వ్యాపారం పాల వ్యాపారం కూరగాయల వ్యాపారం వ్యవసాయ సంబంధ విషయాలు ఇవన్నీ కూడా మేషరాశి వారికి కలిసి వచ్చే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది మీ పలుకుబడిని ఉపయోగించి ఒకళ్ళని ఉద్యోగంలోకి పెడతారు వాళ్ళ జీవితం బాగుండాలని చాలా పలుకుబడి ఉపయోగిస్తారు వాళ్ళు మూడు రోజులు ఉద్యోగం అనేసి ఇంట్లో కూర్చుంటారు ఇది మీ మానసిక వేదన కారణమవుతుంది ఎవరికి సహాయం చేయాలో ఎవరికి సహాయం చేయకూడదో అనే విషయంలో ఒక డైలమా ఏర్పడుతుంది ఎందుకని మంచి అవకాశాలు చడగొట్టుకుంటున్నారు యువత ఎందుకని విధంగా పెడమార్గంలో వెళ్తున్నారు అనేటువంటి భావన మీకు ఎంతగానో బాధ కలిగిస్తుంది అయినప్పటికీ మన వంతు కర్తవ్యంగా మనం చేయాల్సిన మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని మీరు భావిస్తారు అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి మీ వాళ్ళ గురించి ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకు సంబంధించిన ఉద్యోగాలు చదువు ఆరోగ్యం వీసా ఇలాంటివన్నీ కూడా బాగున్నాయని తెలుసుకొని మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి వంశవృద్ధి జరుగుతుంది అనేటటువంటి ఒక మంచి వార్తని వినగలుగుతారు ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వసుభరాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వారం అయినప్పటికీ వీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు మిత్రుల సహాయ సహకారాల వల్ల చక్కగా పూర్తి చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడితే బాధ్యత కృషి చేయటమే నా వంతు అనే విధంగా కష్టపడతారు గాల్లో దీపం వెంటే దేవుడు నీదే భార ఉన్నట్టుగా కాకుండా మీ వంతు కృషి మీరు చేసి చెప్పరానటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి కృషి చేసి నాకు అనుకూలమైన ఫలితాలు సప్రాప్తి చేయమని భగవంతుని వేడుకుంటారు భగవద్ అనుగ్రామంలో మీరు అనుకున్న కార్యక్రమాలకి మంచి ఊపు లభిస్తుంది విజయవంతర పథాల్లో దూసుకొని వెళ్ళగలుగుతారు గతంలో చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పని ఆలోచన చేస్తారు బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ఆత్మీయులు కానివ్వండి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఒక ఉన్నత స్థానంలో ఉన్న మీరు వాళ్ళని మందలిచ్చకుండా వాళ్ళని వెనకేసుకొస్తారు ఇదేవిటని చెప్పిన ఎదుటి వాళ్ళు అడిగితే ఏమయ్యా వాళ్ళు నా మనుషులు వాళ్ళకి తెలివితేటలు లేవు ఎవరు వాళ్ళని చారతీయరు నేను కూడా వాళ్ళని ఎలగొడితే వాళ్ళు ఎక్కడికి పోతారు పోయిన నువ్వెవరో చూసుకుంటావా వాళ్ళని అని ఈ విధంగా ప్రశ్నిస్తారు సొంత వాళ్ళలో లోపాలున్నా కడుపులో పెట్టుకుంటారు వాళ్ళని ఏదో విధంగా అభివృద్ధి పథంలో పైనిచ్చే విధంగా మీ వంతు కర్తవ్యం మీరు చేస్తారు జీవిత భాగస్వామి సలహాలు పెట్టారు కొన్ని మంచి పనులు చేస్తారు కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి భూమి సంబంధ వ్యవహారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన కాలం ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులతో పాటు వ్యతిరేకించే వ్యక్తులు కూడా ఉంటారు వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు వైరి వర్గాన్ని పల్లెరు విధంగా చేయగలుగుతారు మీరు చేస్తున్నటువంటి అన్ని రకాల కార్యక్రమాలు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు రావటం వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు రావటం వల్ల మిగిలిన వాళ్ళు మాట్లాడడానికి అక్కడ సబ్జెక్ట్ ఏమీ ఉండదు మిమ్మల్ని మీరు సమర్థించుకునే బయటలా చేయరు తప్పుంటే ఒప్పుకుంటారు మాట మీద నిలబడే వ్యక్తిగా నిజం చెప్పే వ్యక్తిగా మీకున్నటువంటి స్థాయిని మరింతగా బలపరచుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించే వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది ఈ రాశిలో జన్మించే స్త్రీలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం చెప్పదగినటువంటి సూచన ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిధునరాజు వారికి రాజకీయ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక విషయాలు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి వ్యాపారపరమైన ఉన్న విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి పది మంది సలహాలు తీసుకొని దాన్ని అమలు చేయగలుగుతారు మాట మీద నిలబడే వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కూడాను మీ అనుయాయుల్ని బంధువర్గాన్ని ఆత్మీయుల్ని విస్మరించకుండా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు పోటీ అధికంగా ఉన్న పరిస్థితులు కొంతమంది ఆత్మీయులు చెప్తారు మీరు కొన్నాళ్ళు ఆగండి ప్రస్తుతానికి ఇదేదో వేరే వాళ్ళకి ఇవ్వని ఉండి తర్వాత మీకు నేను ఏదో ఒకటి నామినేటెడ్ పోషిస్తాను ప్రోత్సహిస్తాను అని వాళ్ళని నచ్చజెప్పి మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు అదేవిధంగా మానసికమైనటువంటి ఉత్సాహాన్ని మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి గోడంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు వైరు వర్గం మీద దాడి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది వైరు వర్గం యొక్క నీచమైన మనస్తత్వాన్ని ప్రజలకు తెలియజేయటంలో కార్యాలయంలో తెలియజేయటంలో మీరు విజయవంతమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు మీరు మంచి చేస్తుంటే దానికి కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతున్నారని మీ పై అధికారులు గుర్తిస్తారు కష్టపడి పోటీ పరీక్షల్లో పాస్ అయ్యి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు అదే కోణంలో వివాహాది శుభకార్యాలు పునర్వాహ సంబంధ విషయ వ్యవహారాలు గృహప్రవేశం గృహారంభం ఇలాంటి కార్యక్రమాలకి ఏ రోజున మనం చేయాలని కొన్ని తేదీల్ని నిర్ణయించుకుంటారు ఇప్పుడు గురుమహం నడుస్తోంది ఈ గురుమోత్సవం నడుస్తున్నప్పుడు జనవరి పద్దాకా ఈ గురుమోత్సవం ఉంది గురుమహాదశ నడుస్తున్న వాళ్ళు గురుగ్రహ అంతర్దశ నడుస్తున్న వాళ్ళు ధనసు రాశి వారు మీనరాశి వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం గురుగ్రహ జపం చేయించడం వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తరంతో రోజు పూజ చేయటం లేకపోతే చేయించడం చెప్పదగినటువంటి సూచన మానసికమైనటువంటి ఉత్సాహంతో అనేక కార్యక్రమాలని విజయవంతంగా మీరు చేయగలుగుతారు అదేవిధంగా విదేశాల్లో ఉన్న మీ వాళ్ళ సంగతి వాళ్ళ పురోగతి సంగతి తెలుసుకుంటారు వాళ్ళంత సంతోషంగా లేరా తెలుసుకొని వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారా సంగతి తెలుసుకొని మీరు మానసికమైనటువంటి ఆందోళనకు గురవుతారు దాని పరిష్కార మార్గం వెంటనే లభిస్తుంది ఏవి దిగులు పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా వ్యాపార సంబంధ విషయాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కూరగాయల వ్యాపారం ఇటికిరాల వ్యాపారం హౌస్ కన్స్ట్రక్షన్స్ చేసే వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే ప్రభుత్వ పరంగా రావాల్సిన బిల్సు ఆగిపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది ఆ వచ్చేటటువంటి ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో మిగిలే పర్సంటేజ్ అది వడ్డీలికే పోతుంది ఇక పనిచేసి ఇంటికి రూపాయి కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి కొంతమంది విషయంలో ఏర్పడుతుంది మానసికమైనటువంటి ధైర్యంతో అనుకున్నటువంటి కార్యక్రమాల్ని విజయవంతంగా సాధిస్తారు ఈ రాశిలో జన్మించే వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన కాలం ఈ వారం చేపట్టిన కార్యక్రమాలు ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు వ్యక్తిగతమైన కార్యక్రమాలు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన కార్యక్రమాలు వీటన్నిటి కూడాను విజయవంతాల పందాలను నడిపించగలుగుతారు మీ సలహాల వల్ల సంప్రదింపుల వల్ల మీ పలుకుబడి వల్ల కొన్ని శుభకార్యాలు వైవాహిక సంబంధం ఉన్న విషయాలు అవన్నీ కుదరబడతాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని వాళ్ళకందరికీ ధైర్యం చెబుతారు అందరికీ సలహా చెప్పి ఒక పెద్ద దిక్కుగా మేధావిగా మంచి వ్యక్తిగా మీకున్న కీర్తి ప్రతిష్టలు వరిదిల్లుతాయి అయితే ఇంట్లో వాళ్ళకు మాత్రం మీ సలహాలు సపోదిఫులు నచ్చవు వాళ్ళు ఎందుకు పనికి మారిన వాళ్ళ యొక్క సలహాలు వినటం దాంతో వెళ్ళటం నష్టపోవటం అనేది జరుగుతుంది ఎన్నిసార్లు నష్టపోయినా కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాదు ఎవరో ఉద్యోగం ఇస్తూ ఉంటున్నారు మూడు లక్షలు ఇవ్వాలి ఉద్యోగంలో చేయడాక మిగిలిన రెండు లక్షలు ఇవ్వచ్చు ఐదు లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది మూడు లక్షలు ఇస్తావా తస్తావా అని చెప్పని గొంతు మీద కూర్చుంటారు ఇది వచ్చే వచ్చే ఉద్యోగం కాదు రైనా మీరు మోసపోతున్నారు అని మీరు చెప్తే మా జీవితానికి అడ్డుపడుతున్నావు ప్రతి ఒక్క విషయానికి అడ్డుపడుతున్నావు మేము డెవలప్ కావడం నీకు ఇష్టం లేదు మేము సెటిల్ కావడం నీకు ఇష్టం లేదు నీకు డబ్బులే ముఖ్యమైన ఉంచుకో మేము అప్పు చేస్తాం ఇట్లా మాట్లాడతారు సరే మూడు లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తారు ఇంతకీ డబ్బులు తీసుకున్న తర్వాత ఉద్యోగము లేదు డబ్బులు పోయాయి తీసుకున్న మనిషి పరారయ్యాడు ఇలాంటి వాటిల్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్న మేము వాళ్ళని మార్చలేక మానసికమైనటువంటి వేదన కలిగి ఉంటారు తెచ్చినటువంటి ప్రతి పెళ్లి సంబంధానికి వంకలు పెట్టడం పొట్టిగా ఉన్నాడని సావంతలో ఉన్నాడు రంగులేదని అమెరికాలో ఉద్యోగం కాదని తల్లిదండ్రులు ఉన్నారని ఉన్నారని ఇలాంటివన్నీ కూడా కారణాలుగా చెప్పి ఆ సంబంధాలను తిరస్కరిస్తారు మంచి సంబంధాలు ఏమో వచ్చేప్పుడు చేసుకోవాలా ఇప్పుడు చేసుకుందామని చెప్పి పైత్రాలు చేస్తే ఒక్క సంబంధం కూడా రాలేట పరిస్థితి ఏది ఏమైనా మీ మంచి వల్ల మీ పలుకుబడి వల్ల మీరు చేసుకున్న పుణ్యం వల్ల శుభకార్యాలు ముడిపడతాయి కొన్ని తేదీల్ని నిర్ణయించుకోగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలుగుంటారు మనం తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మనం నిజాయితీగా వెళ్తున్నాం పదవతికి సహాయం చేస్తున్నాం దేవుడి దృష్టిలో ఎలాంటి తప్పు చేయట్లేదు కాబట్టి నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎదుటివాడు వెళ్తున్నటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లో పయనించాల్సిన అవసరం నాకు లేదు నేను ఒంటరిగానే నా సిద్ధాంతాలను అనుమతించినటువంటి రూట్లో వెళ్తాను దారిలో వెళ్తాను నాకు వచ్చి ఒక్క రూపాయి చాలు అడ్డదారులో వెళ్ళి తెచ్చుకునేటువంటి పదులు వదలు నాకు అక్కర్లేదు నాకున్నది నాకు సారు నా జీవితాంతం ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది ఈ వయసులో దుర్మార్గమైన పనులు చేయడానికి ఎంత మాత్రం అంగీకరిస్తాను అని కొంతమందికి స్పష్టంగా మీరు చెప్పడం మీ అండగా వెళ్ళి వాళ్ళు బొక్కబోర్రా పట్టడం తిరిగి మిమ్మల్ని ఆశ్రయిస్తాం ఇలా జరిగే పరిస్థితిగా గోచరిస్తోంది విదేశాల్లో ఉన్న మీ వాళ్ళకి వీసా విషయంలోనూ వీసా విషయంలోనూ గ్రీన్ కార్డు విషయంలోనూ పిఆర్ విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది భూమి సంబంధమైన విషయాల్లో కూడాను లబ్ధి పొందగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధన విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రం జరిపించిన స్త్రీ మార్షల్ ఆర్ట్స్ చెప్పదగినటువంటి సూచన ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వారం మీరు చేపట్టిన కార్యక్రమాలు దాదాపుగా విజయవంతమైన ఫలితాలు సూచిస్తున్నాయి వివాహాది శుభకార్యాలు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు దానికి సంబంధిత చర్చలు బంధువుల్లో ఒక వర్గానికి అప్పగిస్తారు వాళ్ళు చర్చలు జరిపి శుభకార్యాలు ఖాయం చేసుకొని కొన్ని తేదీల్ని నిర్ణయిస్తారు అదేవిధంగా స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంచ నెరవేరుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి పలుకుబడి పెరుగుతుంది మంచి ప్రఖ్యాతి లభిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు మీ వర్గాన్ని సమర్థిస్తారు మీ వర్గాన్ని బలోపేతం చేసుకోగలుగుతారు అదేవిధంగా వ్యాపార సంబంధాల విషయాలు వ్యాపారంలో అగ్రిమెంట్లు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు వైద్య వైద్య విద్య సాంకేతిక విద్య చార్ట్ అకౌంటెన్సీ ఎంబీఏ హోటల్ మేనేజ్మెంటు ఇలాంటి వాటి వల్ల లబ్ధి పొందగలుగుతారు మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ని పూర్తి చేయగలుగుతారు అదే కోణంలో ఇబ్బంది లేని వాతావరణాన్ని మీరు సాధించుకోగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగొట్టారు ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు అదే కోణంలో చిన్ననాడు స్నేహితులకి బంధువులకి మీ సన్నిహిత వర్గానికి నామినేటెడ్ పోస్టులు ఇప్పించడానికి ఉద్యోగాలు ఇప్పించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి నలుగురిలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని నలుగురిలో మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కృషి మంచి ఫలితాలు ఇస్తాయి మీ స్థాయిని మీ స్థానాన్ని పదినంగా ఉంచుకోగలుగుతారు అదే కోణంలో ఇబ్బంది లేని వాతావరణంలో ఆర్థిక పరమైన విషయాలు కూడా అనుకూలిస్తాయి భూమి సంబంధాల విషయాలు కోర్టు తీర్పులు మధ్యవర్తి పచ్చనామాలు ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి రాజకీయ నాయకులతో ఉన్నటువంటి పరిచయం స్నేహంగా మారుతుంది రాజకీయ అధికారం ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా మీరు రాజకీయాల్ని శాసించగలుగుతారు మనోధైర్యాన్ని కలుగుట్టారు ఇబ్బంది లేని వాతావరణంలో ఇబ్బంది లేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా లీగల్ అడ్వైస్ తీసుకొని మీరు కార్యక్రమాల్ని ఇంప్లిమెంట్ చేస్తారు దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి ఎవరు ఏ విధంగా మీ నిర్ణయాల మీద ఛాలెంజ్ చేసినా వాళ్ళు కోర్టులో ఓడిపోతారు ఆ రకమైనటువంటి వ్యూహాన్ని మీరు చే ఏర్పరచుకోగలుగుతారు ఈ రాష్ట్రం జరిపించిన వారికి సంతాన సంబంధాల విషయంలో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది ఈ రాత్రి జన్మించినటువంటి స్త్రీలు మార్షల్ ఆర్ట్స్ చెప్పదగినటువంటి సూచన ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యా రాశి వారికి వ్యాపార సంబంధ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీ ఒక్కళ్ళ వరకు కొన్ని విషయాలు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది మిగిలిన చోట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాయి ధరల దుడుపుతే విపరీతంగా పెరిగిట్టాయి ఎకర కోటి రూపాయలు చెప్తారు కొనేవాడు ఉండడు అమ్మేవాడు ఉండడు జనం దగ్గర డబ్బులు లేకపోవటం మీ వ్యాపార వ్యవహారాల్లో ఇటు విజిలెన్స్ కానివ్వండి అటు ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి ఇటు కమర్షియల్ ట్యాక్స్ కానివ్వండి ఇటు జీఎస్టీ కానివ్వండి లేబర్కి డబ్బులు ఇవ్వటం కానివ్వండి జీతాలు ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ పోను వ్యాపారంలో మీకు వచ్చినటువంటి లాభంతో శనక్కాయలు కొనుక్కోవటానికి సరిపోతుంది ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎన్నాళ్ళీ గడుకాలం బ్యాంకులో డబ్బులు వేస్తే పెనాల్టీ కట్టాలి డబ్బులు తీస్తే పెనాల్టీ కట్టాలి రోజుకి ఇంత తప్పితే మిగిలితే డ్రా చేయకూడదు నా డబ్బులు నేను తీసుకోవడానికి కూడా స్వతంత్రం లేదు ఏమిటి కర్మ ఏనాడు ఈ పాపం చేశానని చెప్పని బాధపడతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ శతకోటి దళిదకి అంతకోటి ఉపాయాలు ఉంటాయి వాడి సహాయంతో ఇబ్బంది లేకుండా లాక్కురాగలుగుతారు అయితే సమాజం యొక్క పరిస్థితులు సమాజంలో కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీ మనోవేదలకి కారణమవుతుంది ఇలా అయితే మన దేశం ఎలా బాగుపడుతుందని ఎంతగానో బాధపడతారు అదేవిధంగా విదేశాల్లో ఉన్న మీ వాళ్ళ యొక్క పరిస్థితి అనుకూలంగా ఉందన్న ఒక మాట మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది పోలీలే మనం ఎట్లా ఉన్న వాళ్ళు బాగున్నారు దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు విదేశాల్లో ఉన్నవాళ్ళు అనేటువంటి నిర్ణయాన్ని మీరు ప్రకటించగలుగుతారు అదేవిధంగా పిల్లల విషయంలో కానివ్వండి జీవిత భాగోత్సవ విషయంలో కానివ్వండి మీ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడాను ఆరోగ్యపరమైన విషయాల్లో కాంప్రమైజ్ కాకుండా ముందు జాగ్రత్త తీసుకుంటారు అదే కోణంలో దీక్షా కార్యక్రమాలు స్వీకరిస్తారు దీక్షా కార్యక్రమాల్లో ఆధ్యాత్మికంగా ఏకాగ్రత కుదురుతుంది సిద్ధగథాలను ఉపయోగించండి తప్పకుండా చేపట్టినటువంటి దీక్ష సిద్ధిస్తుంది ఆధ్యాత్మిక వాతావరణంలో మంచి అనుభూతుల్ని ఆస్వాదించగలుగుతారు ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు మీరు అనుకున్నటువంటి కోరిక ఈ దీక్ష తర్వాత నూటి రూ రూపాయలు ఫలిస్తుంది అదే కోణంలో మీ వర్గాన్ని పైకి తీసుకురావడానికి పలుకుబడి ఉపయోగిస్తారు కష్టపడతారు వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కానీ వచ్చేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో పదవులు ఇవ్వటం కానీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కానీ చేద్దామని చెప్పి నిశ్చయించుకుంటారు ఆ రకంగా మీ వర్గాన్ని కాపాడుకోవడానికి మీరు ఈ వారం ఎంతగానో శ్రమించి అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు ఈ రాశిలో జరిపించిన వారికి సంతాన సమతర విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది ఈ రాశిలో జరిపించిన స్త్రీలు మార్షల్ ఆర్స్ తెలుసుకోవడం చెదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాసు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది వచ్చి డబ్బులు నిలబె నిలబెట్టుకోవడానికి పొదుపు చేయడానికి అవకాశం లేకపోయినా ఖర్చులకు మాత్రం సరిపోతాయి ఇబ్బంది పడకూడగా పదివేల రూపాయలు ఖర్చు ఉంటే పదివేలు వస్తాయి లక్ష రూపాయలు ఖర్చు ఉంటే లక్ష రూపాయలు వస్తాయి దానికి అయిపోతుంది బీరువాలో పెట్టడానికి మూడు రూపాయి ఉండదు అదే కోణంలో ఇతరత్ర వ్యవహార సంబంధాల విషయాలు వ్యాపార సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి వాటిని ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు మీ పలుకుబడి ఉపయోగించి బంధువుల సహకారంతో సన్నిహితుల సహకారంతో వివాహ శుభకార్యాలు పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు సానుకూలపడే విధంగా మీరు చేయగలుగుతారు మీరు ఫీల్డ్లో లేకుండా కట్టడి మేరకు ఉండి ఇదంతా కూడా నడిపిస్తారు దానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి ఈ నిర్ణయానికి అదే విషయంలో అదే కోణంలో మీరు ప్రోత్సహించిన వ్యక్తులు మీ ద్వారా ఒక పైసలకు వచ్చిన వ్యక్తులు మీ పట్ల కొత్త కలిగి ఉంటారు నూటికి తొంభై మంది మిగిలిన పది మంది మొహం తాటేస్తారు వాళ్ళ కర్మ పోతే పోయారులే అని మీరు అనుకుంటారు అదేవిధంగా మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలుగుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే బయత్ర చేయరు తప్పు ఏదైనా జరిగితే అది మీదైనా మీ వాళ్ళదైనా సరిగిస్తుదైనా తప్పు తప్పేనని చెప్పి ఒప్పుకుంటారు అక్కడ మీకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అదే కోణంలో సుగ్ర నిర్మాణం అనేటువంటి చిరకాల వాచ నెరవేరుతుంది కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి మధ్యవర్తి మధ్యరామాలు పెద్ద మనుషుల పరిష్కారాలు ఇవన్నీ సానుకూలంగా ఉంటాయి డైవోర్స్ తీసుకోవాలని చెప్పని నిర్ణయం చేసుకున్న వాళ్ళకి ఈ వారం డైవోర్సు వస్తాయి నూతనమైన జీవితం ప్రారంభించాలని చెప్పి అనుకుంటారు ఆ క్రమంలో దైవానుగ్రహం దూడవుతుంది నూతన జీవితాన్ని మరో కొణతోటి పంచుకోవడానికి మీరు సిద్ధపడతారు అవతల వైపు నుంచి కూడా అనుకూలమైన వాతావరణం స్పష్టంగా గోచరిస్తోంది దీక్షా కార్యక్రమాలు విధి విధానంగా చేయగలుగుతారు దీక్షా కార్యక్రమాల్లో మహాదిద్దడితోటి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన అదే కోణంలో దీక్షా కార్యక్రమాల్లో ఏకాగ్రత కుదురుతుంది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అనుభూతిని ఆస్వాదించగలుగుతారు సిద్ధగథాన్ని ఉపయోగించండి దీక్ష సిద్ధిస్తుంది మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధమైన విషయాల్లో కొంత దిగులు ఆలోచన ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మార్షల్ ఆర్ట్స్ చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృత్తికి రాసి వారికి రుణాలు చేయవలసిన పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది శుభకార్యాల నిమిత్తం అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఈ అప్పులు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది ప్రస్తుతం ముహూర్తాలు లేకపోయినా వివాహాది శుభకార్యాలు పునర్వివాహ సంబంధ విషయాలు వీటికి సంబంధించినటువంటి చర్చలు ఫలప్రదం అవుతాయి కొన్ని తేదీల్ని నిర్ణయించుకోగలుగుతారు అదేవిధంగా బంధువుల్లో బంధుత్వం కలుపుకోవడానికి ఇష్టపడతారు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి అవి మీ కుటుంబానికి సంబంధించినవి మాత్రమే అయితే ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక విషయాల్లోనూ ప్రజా సంబంధాల విషయాల్లోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ పిల్లల విషయంలోనూ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది విద్యా సంబంధన వ్యాపారాలు విద్యా సంస్థలకు సంబంధించిన విషయాలు సామాజిక సేవా సంస్థలకు సంబంధించిన అంశాలు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలకి సంబంధించిన విషయాలు ఇవి మీరు నడిపేటువంటి ట్రస్టులు వంటి కార్యక్రమాలు కూడా వీటి మీద విమర్శల జల్లు కురిసే అవకాశం గోచరిస్తోంది వీటి ద్వారా మీరు డబ్బులు సంపాదిస్తున్నారని దుర్వినియోగం చేస్తున్నారని మీ పైన అభియోగాలు వస్తాయి వాళ్ళు సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు అయితే విమర్శలు కొరంత ప్రఖ్యాతి మామూలు వాటికి ఉండదు ఆ విషయం మీకు తెలుసు మీడియా పరంగా ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి గోడంలోనూ అందరూ మీ మీదే ఆధారపడతారు మీతో పని పూర్తయిన తర్వాత వాళ్ళు పలకరు ఫోన్ చేసిన ఫోన్ ఆఫ్ చేస్తారు ఆర్థికపర విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తారని పెళ్లి సమయానికి ఆదుకుంటారని పెళ్ళికబు డబ్బులు ఇస్తారని వాగ్దానం చేసిన వ్యక్తి పత్తా లేకుండా పోతాడు ఇలాంటి సంఘటనలు సమాజం పట్ల మీకు కోపం కలిగే విధంగా అసహనంగా ఉంటాయి అయినప్పటికీ శతగోడి దరిద్రాలకి అనంతగోడి ఉపాయలు అన్నట్టుగా ఏదో విధంగా కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు దీక్షా కార్యక్రమాల్లో మంచి ఫలితాలు సాధించగలుగుతారు దీక్షలో ఏకాగ్రత కుదురుతుంది సిద్ధగంధాన్ని ఉపయోగించండి తీసుకున్న దీక్ష సిద్ధిస్తుంది ఈ సిద్ధగంధం అనేది త్రేతాయుగం నాటిది ఈ రాశులు జన్మించే వారికి సత్తా సమోద విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధరసు వారికి ఏలినా సే నడుస్తుంది అఘోర బాస్ప దోమం చేయాలి మానసికమైన ఉత్సాహంతో మీరు చేపట్టిన కార్యక్రమాలు ఈ వారం ముడిపడతాయి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు ఏమీ కూడాను ఇబ్బంది లేని వాతావరణాన్ని మీకు వీరుగా సృష్టించుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని పదమతి ఆదర్శగా తీసుకునే విధంగా మీ యొక్క నడవడిక ఉంటుంది మీ నడవడికలో ఎలాంటి లోపాలని ఎవరు చూపరు పదమతికి సహాయం చేసే వ్యక్తిగా అందరిలోనూ మంచి గౌరవంతో నిలబడిపోతారు మీ చేతిలో ఉన్న రాజకీయ అధికారాన్ని ఉపయోగించి పదమతికి సహాయం చేస్తారు నలుగురికి అండగా ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఈ అనుమానం సమాజంలో రకరకాలైనటువంటి కారణాల వల్ల మీ మనసు కొన్ని సందర్భాల్లో గాయపడుతుంది వ్యాపార విషయాలు బాగున్నాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు వ్యవసాయ సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి బియ్యం పండించేటువంటి ధాన్యం పండించేటువంటి రైతులకి అనుకూలంగా ఉంది ధాన్యానికి గిట్టుబాటు ధర వస్తుంది అదే కోణంలో పత్తి మిర్చి వీటికి కూడాను మంచి ధరలు వస్తాయి చెప్పుకోదగిన స్థాయిలో నిలబడగలుగుతారు పశువు పంటకి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అయితే గతంలో కట్టే మెరుగైన ఫలితాలు మాత్రం ఉన్నాయి రాబోయే రోజుల్లో మినువులు కందులు ఎక్కువ ధర కలిగి ఉంటాయి మీకు నూనెల వ్యాపారం ఇనుము వ్యాపారం కలిసి వస్తుంది చక్కగా చేసుకోవచ్చు ఏళ్ళ సరి ప్రభావానికి పరిహారం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాష్ట్రం వారికి సంతా సమోద విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులో ఉంటుంది దీక్షా కార్యక్రమాలు స్వీకరిస్తారు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు దీక్షలో ఏకాగ్రత కుదురుతుంది మాదితడితో అభిషేకం చేయండి ఈ ప్రకృతి హెల్పర్పాత్ తోటి చక్కగా స్నానం చేయండి సిద్ధగథాన్ని ధరించండి దీక్ష సిద్ధిస్తుంది ఈ రాష్ట్రం జరిపించే వారికి సంతాన సహోదర విషయాల్లో ఓ రకమైనటువంటి దిగులు ఆలోచన ఉంటుంది కొంతమంది చిన్నవాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటం మిమ్మల్ని ఎదిరించడం ముఖ్యంగా వివాహాది శుభకార్యాల విషయంలో కొంత ఇబ్బంది పెట్టడం మీ మనోవేదనకి కారణమవుతుంది ఏది ఏమైనా కొంతమంది ఈ రాసులో నిర్మించేవారు తాడో పేడో తెచ్చుకుందాం ఎదుటి వాళ్ళ మాటకి భయపడేది లేదు బెదిరి లొంగేది లేదు ఉన్నవాళ్ళు ఉంటారు పోయిన వాళ్ళు పోతారు అనే దూరంలో నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాసులో నిర్వహించే స్త్రీలకి మార్షల్ రాశి తెచ్చుకోవటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా పాట చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు డాన్ లోన్ అవ్వండి మకర రాశి వారికి రాశి నడుస్తుంది అగోర పాశ్వధ హోమం చేయాలి అదేవిధంగా అమృత మహాపార్శోమం కూడా చేయాలి ఆర్థిక పర విషయాలు అనుకూలంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి పిల్లల విషయంలోనూ కుటుంబ సభ్యుల విషయంలోనూ మీరు తీసుకున్న జాగ్రత్తలు ఫలిస్తాయి వివాహ శుభకార్యాలు పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు వారం ప్రారంభంలో అవి చర్చలు వికటిస్తాయి ఒక కొలిక్కి రావు వేరే సంబంధాలు చూస్తారు చర్చలు సఫలీకృతం అవుతాయి కొన్ని తేదీల్ని నిర్ణయించబడి ఇంటి పురోహితుడికి చెప్తారు అదే కోణంలో మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు తీసుకోవాలని ఆరోగ్యం ఉన్నప్పుడే పిల్లల్ని గట్టెక్కించాలని వాళ్ళు సెటిల్ అవ్వాలని మీరు కోరుకుంటారు ఆ దిశగా మీ బాధ్యతలు కొనసాగుతాయి మీ మనసులో ఉన్న ఆలోచన విధానం ఉన్న దిగులు ఎవరికీ తెలియదు దేశ కాలమాన పరిస్థితుల్ని అవపోసలు పట్టిన వాళ్ళు మీరు ఇంట్లో వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి మీరు చెబితే మీరు చెప్పిన మాట వాళ్ళు వినరు దుర్మార్గమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులకి కొన్ని చర్యలకి వాళ్ళు ఇబ్బంది పడతారు ఆర్థికంగా నష్టపోతారు విద్యాపరంగా ఇబ్బందులు వస్తాయి కొంతమందికి దొరలవాట్లు కూడా వచ్చే అవకాశం ఉంది తల్లిదండ్రుల వాట మీద స్నేహితులతో జరగటం సినిమాలు షికార్లు క్లబ్బులు పబ్బులు బ్యాక్ లాగ్స్ ఇవన్నీ ఇబ్బంది పడతాయి ప్రతి ఒక్క సమస్యకి ఒక పరిష్కార మార్గాన్ని ఎంచుకుంటారు ఆ ప్రకారం మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగుంటారు అదే కోణంలో వ్యాపార సంబంధాల విషయాలు వ్యవసాయ సంబంధాల విషయాలు అదేవిధంగా విదేశాలకు సంబంధించిన విషయాలు విదేశాల చదువుకుంటున్న వాళ్ళ విషయాలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళ విషయాలు సానుకూలంగా ఉన్నాయి గ్రీన్ కార్డు లభిస్తుంది వీసా లభిస్తుంది అదే కోణంలో పిఆర్ కూడా లభిస్తుంది ఈ రాష్ట్రం జన్మించిన వారికి స్థిరాస్తులు కలిసి వస్తాయి బంధువుల ఆస్తి కలిసి వస్తుంది పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రం జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు మనసులో ఉంటుంది ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు మానసు రాష్ట్రం నేర్చుకోవటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు కుంభరాజు వారికి ఈ వారం అనుకూలంగా ఉంది వ్యాపార సంబంధన విషయాలు రాజకీయ సంబంధన విషయాలు ఉద్యోగ సంబంధన విషయాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి దీక్షా కార్యక్రమాలు తీసుకుంటారు దీక్షల్లో ఏకాగ్రత కుదురుతుంది దీక్షా కార్యక్రమాల్లో మానసికమైన ప్రశాంతతని ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు సిద్ధగంధాలను ఉపయోగించండి దీక్షలు సిద్ధిస్తాయి మహాదిద్దం పడితో అభిషేకం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వ్యాపార సంబంధాల విషయాల్లో నూతన భాగస్వాములు కలుపుకోవాలని నిర్ణయించుకుంటారు ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా చేసిన పనికి సంబంధించిన బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా చేతులకు వచ్చే అవకాశం ఉంది వర్క్ బాగానే వస్తుంది కానీ బిల్స్ పాస్ అవటం లేట్ అవటం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది భూమి సంబంధ విషయాలు కోర్టు సంబంధ విషయాలు మధ్యవర్తి పంచనామాలు ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి విద్యా వ్యాపారం వైద్య వ్యాపారం మద్యం వ్యాపారం భూమి వ్యాపారం రియల్ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా మీకు అనుకూలిచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది ప్రతి విషయంలో కూడాను దోపిడీ తత్వం కాకుండా న్యాయబద్ధమైన మార్గంలో మీరు వెళ్తారు అందువల్ల మీ పోటీదారుల్లో కొంతమందికి మీరంటే ఇష్టం ఉండదు మాలాగనే నువ్వు కూడా చేయమని వాళ్ళు ఒత్తిడి తెస్తారు కొంతమంది స్నేహితుల ద్వారా నాకు ఇలాంటి పాపపు సొమ్ము అక్కర్లేదు న్యాయంగా నీతిగా వచ్చేది చాలు వాళ్ళలాగా నేను మద్యం వ్యాపారము చేయలేను విద్యా వ్యాపారం చేయలేను వైద్య వ్యాపారం చేయలేను నాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి దయచేసి నా పద్ధతుల్లో నన్ను వెళ్ళనివ్వండి మీ సంపాదన నేనేమి అడ్డు కాదు అని మీరు స్పష్టంగా చెప్తారు రాజకీయ సంపాదన విషయాలు అనుకూలంగా ఉన్నాయి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయంగా సహాయం చేయగలుగుతారు నామినేటెడ్ పోస్టులు ఇప్పించగలుగుతారు కొంతమందికి రాబోయేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో పదవులు ఇప్పిస్తానని పోటీకి నిలబడతానని చెప్పి వాళ్ళని సముదాయిస్తారు ఏది ఏమైనా మీ వర్గాన్ని మీరు బలవత్తరంగా చేసుకోగలుగుతారు ఇతరులకు సహాయం చేయటం కానివ్వండి సామాజిక సేవా కార్యక్రమాలుగానే ఉండి ఇవన్నీ కూడా అనుకూలపడతాయి కొన్ని ఆకస్మికమైనటువంటి సంఘటనలు మీకు అనుకూలిస్తాయి కళ్ళు కూడా ఊగిస్తున్నటువంటి మంచి పరిణామాలు సంప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు అప్పుడు మనం వేరే వాళ్ళే చెప్పడానికి అవకాశం ఉంటుంది మనం సరిగ్గా ఉండి అన్ని విషయాలు సక్రమంగా నియమ నియమ నియబంధనతోటి సక్రమంగా పాటిస్తే మనం సరియైన మార్గంలో నడిస్తే సరియైన స్థానంలో కూర్చొని ఉంటే మిగిలిన వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది లేకపోతే చెప్పడానికి అవకాశం ఉండదు అందుకని మీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకోవడానికి మాత్రం ఇష్టపడరు నేను ఓడిపోయినా పర్వాలేదు నా సిద్ధాంతాలు మాత్రం ఓడిపోకూడదు అని పట్టుదలతో ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది మంచి పనులు చేస్తారు విద్యాదానం కానివ్వండి అన్నదానం కానివ్వండి వస్త్రదనం కానివ్వండి మందుల పంపిణీ కానివ్వండి ఇలా సేవా కార్యక్రమాలు చేస్తారు అదే కోణంలో విభాగాది శుభకార్యాలు పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాలు గృహప్రవేశం నిర్మాణం శ్రీమంతం అన్నప్రాసన అక్షరాభ్యాసం వంటి శుభకార్యాలని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనే విషయం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి కొన్ని తేదీల్ని నిర్ణయించమని బంధువులకు చెప్తారు అదే కోణంలో రాజకీయ సంబంధాలు విషయాల్లో కానివ్వండి వృత్తి ఉద్యోగాల సంబంధ విషయాల్లో కానివ్వండి శత్రువులకు ఇబ్బంది పెట్టడం చికాకు పట్టడం జరుగుతుంది నరకోశ బాగా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అది వాస్తవం కూడా నాగచందరాన్ని ధరించండి నరదృష్టికి దూరంగా ఉండండి అదే కోణంలో దీక్షా కార్యక్రమాలు స్వీకరించిన వాళ్ళు మానసికమైన ఉత్సాహం కలిగి ఉండడానికి ప్రకృతి గర్భల పా పౌడర్ తోటి స్నానం చేయండి షాంపూ పౌడర్ను ఉపయోగించండి హెర్బల్ షాంపూ పౌడర్ను ఉపయోగించండి మంచి మొత్తాలు సప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది ఈ రాశులు జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు వాళ్ళు ఎలా ఉన్నారో ఎలా చదువుకుంటున్నారో ఎలా ఉద్యోగం చేస్తున్నారో అని మీరు ఆందోళనపడతారు వాళ్ళకి పిఆర్ లభించిందని వీసా లభించిందని గ్రీన్ కార్డు లభించిందని తెలుసుకొని సంతోషపడతారు ఏది ఏమైనప్పటికీ మానసికంగా ధైర్యాన్ని కలిగి మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఈ కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఐదవ తేదీ నుంచి ఏలి రాసి ప్రారంభమవుతోంది అందుకని అఘోర పాశుపతి హోమం ఒక పుణ్యక్షేత్రంలో చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కేన్రాజు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా పోటీ తత్వం ఏర్పడుతుంది పోటీని భేధించి అనుకూలమైన ఫలితాలు సాధించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని విషయాల్లో ప్రయోజనాలకు అతీతంగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తోంది పిస్టేజ్ గొస్త కొన్ని విషయాల్ని తీసుకోవాల్సిన అవసరం ఈ వారం గోచరిస్తోంది అదేవిధంగా వివాహాది శుభకార్యాలు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు ఇవి ముడిపడే పరిస్థితిగా గోచరిస్తుంది మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలుగుంటారు అదే కోణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతారు భగవద్ అనుగ్రహంతో దేన్నైనా సాధించగలుగుతాననేటువంటి విశ్వాసాన్ని వీరు కలుగుంటారు దీక్షా కార్యక్రమాల్లో సిద్ధగంధాన్ని ఉపయోగించండి దీక్ష సిద్ధిస్తుంది ఆర్థిక పరమైన విషయాలు వృత్తి ఉద్యోగాల సంబంధ విషయాలు అన్నీ మనసులో పెట్టుకొని వాటికి అనుగుణంగా పాచికలు కదపడంలో మీరు విజయం సాధిస్తారు పది మందికి కష్టాలు చెప్పుకునే కన్నా మనం దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు చేసుకోవటం ఉత్తమమని భావిస్తారు సమస్య ఏదైనా కానీ భయపడరు చతకోటి దరిద్రాలకు అరత కోటి ఉపాయాలు ఉన్నాయని భావిస్తారు అదేవిధంగా జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకే విధంగా కనిపిస్తారు ఎదుటి వాళ్ళ విమర్శిస్తానికి కానీ ఎదుటి వాళ్ళ సలహాలు తీసుకోవడానికి కానీ ఎంతమాత్రం ఇష్టపడరు మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అమలు చేయాలని చెప్పని భావిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరిపారేయగలుగుతారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలుగుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ వ్యాపార సంబంధమైన విషయాల్లో అయితే అన్ని వ్యాపార దూరంలోనే ఆలోచన చేస్తారు వ్యాపారాన్ని వ్యాపారంగా చేస్తారు వ్యవహారాన్ని వ్యవహారంగా చేస్తారు ఈ రెండింటి కలపరు మీ యొక్క అరుచరులు సహచరులు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మీ వర్గం బలవత్తరంగా ఉంటుంది రాజకీయపరమైనటువంటి ప్రయోజనాల్ని సాధించగలుగుతారు రెండవ ప్రయత్నంలో అదేవిధంగా కొంతమంది వ్యక్తుల్ని ప్రమోట్ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికమైనటువంటి ఉత్సాహంతో మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో మనసు మాట్లాడతారు మీ కష్ట సుఖాలు చెప్పుకుంటారు అదే గోడంలో ఆరోగ్యపర విషయాల్లో స్వల్పమైనటువంటి జాగ్రత్తలు అవసరం అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా జరుగుతాయి వాటి కోసం చాలా శ్రమిస్తారు ఏది అయినప్పటికీ పని మనం చేసాం కష్టపడ్డాం దేవుడు అన్నీ చూస్తున్నాడు ఇక రిజల్ట్ ఒకటి రావాలి అది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అని దాని గురించి చదువు చూస్తారు క్లుప్తంగా చెప్పాలంటే ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది అదేవిధంగా ఈ రాశితో జన్మించిన స్త్రీలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం చెప్పదగినటువంటి సూచన నుంచి మిన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి సుమ గంటల పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సూర్యమాణాన్ని అనుసరించి సర్వే జనా సుగ్రోభవంతు ఓం శాంతి శాంతి శాంతి